అదే ప్రెసిడెంట్ సెక్రటరీ అనుకుంటుంది లేదు ఇలా ఒక్క జమ కానీ ఒక్కట్లేదు చైర్మన్ ఇచ్చినందుకు మీకు రాష్ట్ర ప్రభుత్వం రైట్ సార్ ఒక్కసారి పోచమ్మగుడి దగ్గర పునరుకాపు యువ సంఘం భవనానికి భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన డాక్టర్ సంజయన గారికి వచ్చిన కుల బాంధవులందరికీ మిత్రులందరికీ మొట్టమొదటి హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకుముందు గతంలో కవితక్క గారి కృషితో డిఎంఎఫ్టి నిధుల ద్వారా 4,60,000 డాక్టర్ సంజయన గారు ఈ భవనం కోసం సాక్ష్యం చేయించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ భూపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇంతకుముందు గతంలో సంఘ భవనాల్లో మీటింగ్ అంటే లేకుంటుండే, అంతకుముందు చెట్ల కింద పెట్టుకొని వేస్తుంది. అది గ్రహించి సంజయన గారు గతంలో మనం ఆహ్వానించినప్పుడు పోచమ్మ ఉత్సవాలకు ఆహ్వానించినప్పుడు మన ఆహ్వానం మన్నించి సంజయన వచ్చారు. వచ్చి పోచమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. పాల్గొన్నప్పుడు అన్న అడిగారు నరేంద్ర ఏంటంటే అన్న మునుగోపు సంఘం భవన ఇది మరి ఏంది మధ్యలో ఆపారు అంటే అన్న ఇట్లా ఫండ్స్ అక్కడికి ఉంటే అక్కడికి ఆపేసాం అంటే మనకు చెప్పకుండానే అన్నగారు సంజయన గారు దీనికి 4,00,000 సాక్షి చేపించి మనకు చెప్పినారు. నరేంద్ర సాక్షి చేయడం జరిగింది, మీరు ప్రారంభించుకోవడం జరిగింది అని చెప్పినారు. అయితే గతంలో 6 నెలల నుండి ఎన్నికలు ఉండడం వల్ల కోడి ఉండడం వల్ల మనం భూపూజ కార్యక్రమం కూడా లేట్ జరిగింది. ఇప్పుడు కోడి పోయిన తర్వాత ఇప్పుడు మొట్టమొదట మన సంఘ భవనాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇంటి కార్యక్రమానికి వచ్చేసిన కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. జై తెలంగాణ. జగిత్యాల పోచమ్మవాడ ముందరు కాపు యువజన భవన భూపూజ నిర్వహణకి వచ్చేసేటువంటి గౌరవనీయులు శాసన సభ్యులు అన్న సంజయన గారికి, మరి ఇచ్చేసేటువంటి ముందరకాపు కుల బాంధవులందరికీ కూడా జగిత్యాల పట్టణ ముందరకాపు పక్షాన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి గతం లోపల ఎంపీ కవితక్క గారు ఉన్నప్పుడు ముందరకాపులు మరి జగిత్యాల పట్టణంలో ఒక అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ మాకు ఎలాంటి సంఘ భావాలకు నిర్మాణానికి
బాగా వెనుకబడి ఉన్నామంటే మరి అక్కగారు చొరవ వేసుకొని అన్న సంజయన్న గారి బాగా కృషితోటి ఈరోజు జగిత్యాల పట్టణంలో పోచమ్మవారు 4,60,000 తోటి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి వాడగట్ల వీటి పదాలు కానీ కొత్తవాడ కానీ అక్కడ కూడా కవితక్క గారు అన్న సంజయన్న కృషితోటి మరి అక్కడ కూడా ఫండ్స్ శాంక్షన్ జరిగింది. దాన్ని కూడా త్వరలో ప్రారంభించుకొని ఆ యొక్క శంకుస్థాపన చేసుకుంటూ ఆ యొక్క భవనాన్ని కూడా నిర్మాణం చేపడుతూ మరి ఇట్టి ఈ ఫండ్స్ శాంక్షన్ చేసినటువంటి అక్క కవితక్క గారికి మరి జగిత్యాల పట్టణ శాసనసభ్యులు గౌరవనీయులు సంజయన్న గారికి ముందుగా పట్టణ కమిటీ పక్షాన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మున్నూరు కాపు కుల బాంధవులందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఉన్నది. అట్లాగే నిన్నగాక మొన్న జరిగిన జడిపిటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. అట్లే మన జగిత్యాల జిల్లా జడిపిటీసీగా జడిపి చైర్మన్గా మన దావ వసంత సురేష్ ఎన్నిక కావడం నిజంగా మన జగిత్యాల జిల్లాకే గర్వకారణం. మన మున్నూరుగా వ్యక్తి కావడం మహిళ మరి అంతేకాకుండా రాష్ట్రంలో మన మున్నూరు కాపులకు మరి హైదరాబాద్లో 5 కోట్లు కేటాయించి మరి 5 ఎకరాల భూమిని కూడా కేటాయించడం మరి సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం అని చెప్తా ఉన్నాం. అట్లాగే మన జగిత్యాల నియోజకవర్గంలో కూడా మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు మన మున్నూరు కాపులకు ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు. వారి చలవ వల్లనే మరి ఎంపీ కవిత గారితో చెప్పి మరి ఇలాంటి ఎన్నో మున్నూరు కాపు భవనాలకు నిధులు మంజూరు చేసినారు. అట్లాగే మన మున్నూరు కాపు ఇక్కడ ఈ పట్టణ భవనానికి కూడా నిధులు మంజూరు చేయడం మా మున్నూరు కాపుల జిల్లా సంఘాల పక్షాన పట్టణ సంఘాల పక్షాన అన్ని శాఖల పక్షాన కూడా మేము సీఎం కేసీఆర్ గారికి అట్లాగే ఎంపీ కవిత గారికి మన సంజయ్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తాను. జై మున్నూరు కాపు. జగిత్యాల పట్టణ మరియు జిల్లా మున్నూరు కాపు సంఘ అధ్యక్షులు కార్యదర్శులు పెద్దలందరికీ ఈ పోచమ్మ వాడకట్టు పెద్దలందరికీ మున్నూరు కాపు బంధువులకు చెప్పాలంటే ఎందుకంటే చిన్నప్పుడు పెరిగిందంతా ఇదే వాడకట్టు కాబట్టి అందరు కూడా మిత్రులే బంధువులు ఆడే అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పోచమ్మ తల్లి అనుగ్రహంతో మరి ఒకనాడు నేను ఇక్కడికి రావడం వారి అనుగ్రహంతో గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు కవితక్క గారికి చెప్పగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం వారు డిఎంఎఫ్టీ నిధులు 25 కోట్ల రూపాయలు నిజ జగిత్యాల నియోజకవర్గానికి ఇవ్వడంతో జగిత్యాల నియోజకవర్గంలోని చాలా గ్రామాలలో అదేవిధంగా పట్టణంలో కూడా వివిధ కులసంగ భవనాలకు రోడ్లకు వీటికి నిధులు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా 4,60,000 రూపాయలు ఇక్కడ మూడు కాపు యువజన సంఘ భవనం అసంపూర్తిగా ఉండే ఒకరోజు వచ్చిన రోజు కూడా చాలా వర్షం పడుతూ ఉండే ఆ మహిళలు కానీ అందరూ తడుస్తూ ఉండేది. అప్పుడు అనిపించింది ఇది పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి ఇలా ఇక్కడ నాయకులు కానీ అట్లే పొచ్చమ్మతల్లి దేవాలయ ఆ ప్రక్రియ ప్రారంభం కాబోతూ ఉన్నది. దానికి పూర్తిగా నిధులు ఉన్నాయి. ఏఐ గారు కూడా ఇక్కడికే వచ్చారు. డిఎంఎఫ్టీ నిధులు త్వరగా పూర్తి చేస్తే తప్పకుండా వస్తాయి. అట్లనే హనుమానవాడలో కూడా అక్కడ మన కౌన్సిలర్ గారు అక్కడ యూత్ ఒకసారి అడగగానే హనుమానవాడ హనుమాన్ ఆలయాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అట్లనే మేదర్ సంఘం దగ్గర కూడా మహేంద్ర మేదర్ సంఘం ఇట్లా ఈ రకంగా కీలాగడ్డ దగ్గర ఎస్సీ మహిళా సంఘంకు ఎస్సీ యువజన సంఘంకు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే దాదాపు 25 కోట్ల రూపాయల నిధులు తెచ్చారు. అవన్నీ కూడా మొన్న కొద్ది ఎలక్షన్స్ ఉండడం ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగిపోయింది. ఒక్కొక్క కళాకారుల సంఘానికి కూడా తీసుకురావడం జరిగింది. మరి జగిత్యాల పట్టణం నియోజకవర్గ అభివృద్ధికి అందరి సహకారంతో నేను గెలిచిన కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని చెప్పి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటికే 50 కోట్ల రూపాయలు డిఎంఎఫ్టీ ఇదిలో 25 కోట్లు కాకుండా 50 కోట్ల రూపాయలు పట్టణ అభివృద్ధి కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మనందరికీ తెలుసు ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ నుంచి బిరేగూడి ముందరికి వెళ్ళి హనుమానవాడకి వెళ్ళి చక్కగా అక్కడ జమా మస్జిద్ దాకా బ్రహ్మాండమైన రోడ్ వేయించడం జరిగింది. అట్లనే పొండాల గార్డెన్ హౌసింగ్ బోర్డ్ సైడ్ కూడా వేయించడం జరిగింది. ఇంకా 40 కోట్లు అట్లనే వివిధ కుల సంఘ భవనాలకు కూడా ఇంకా పెద్ద మొత్తాన ఇవ్వడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. జిల్లా సంఘం కలిగింది అది కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మాట ఇస్తూ ఉన్నా. జగిత్యాల పట్టణంలో చాలా విషయాలలో మనం చేయాల్సిన అవసరం ఉంది. టౌన్ హాల్ పునర్నిర్మాణించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి 1 కోటి రూపాయలు శాంక్షన్ అయినాయి. అదేవిధంగా లైబ్రరీ కూడా శాంక్షన్ అయింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి పథం నడుస్తూ ఉంది. ఉన్న కొన్ని నెలలు మాత్రం రకరకాల ఎలక్షన్స్ ఉన్నాయి.
ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇవన్నీ ఒక భాగమే. మళ్ళీ రేపు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చేలోపు ఈ పట్టణంలో ఇవన్నీ ముందు చేయడానికి ఇవాళ గడువు పెట్టాం. తప్పకుండా జగిత్యాల పట్టణ అభివృద్ధికి నా వంతుగా ప్రయత్నం చేస్తా, ప్రజలందరి సహకారం, అన్ని వర్గాల సహకారం కూడా కావాలని చెప్పి మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ పోసమ్మద్దలి దీవాలు మన పైన ఉంటాయి, నా పైన నాకు ఉంటాయి, తప్పకుండా ఆ శక్తితోటి మీకు అన్ని విధాలా నేను పనిచేస్తాను కూడా తెలియజేస్తాను.